విశ్వేశ్వర ప్రేక్షకులందరికీ ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో చేయి కలిపి మా విశ్వ డిజిటల్ టీమ్ తరపు నుంచి కూడా కొండైనా కరుగుతుంది కానీ ప్లాస్టిక్ కరగదు అని నినాదంతో ముందుకెళ్తున్న సందర్భంగా ఈరోజు మనతో ప్లాస్టిక్ ఉపయోగం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతుంది, అసలు ప్లాస్టిక్ మానవ వాళ్ళకి ఎంతవరకు హానికరం అనే అంశాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ జలగం తిరుపతిరావు గారు, అంచల్ హాస్పిటల్ నిజామాబాద్. ముందుగా డాక్టర్ జలగం తిరుపతి గారిని ఎండి ఫిజిషియన్, ముందుగా మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ పలుకుదాం. వెల్కమ్ టు స్టూడియో సార్. నమస్తే. ఈ ప్లాస్టిక్ గురించి మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు, అసలు ప్లాస్టిక్ అంటే ఏంటి, ప్లాస్టిక్ ఎందుకు హానికరం? ఎందుకంటే మనం చెప్పలేం, ప్రతి వారి జీవితంలో పొద్దున్న లేచినప్పటి నుంచి నిద్రకెళ్ళే ఎంతవరకు ప్లాస్టిక్తో కూడినటువంటి జీవితం. మరి ప్లాస్టిక్ వల్ల అసలు ప్లాస్టిక్ ఎందుకు హానికరం అని అంటారు? ఈ మధ్యలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశం అంతటా ప్రధానమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది ప్లాస్టిక్ని నిషేధించాలని. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం అధినేత అయినటువంటి శ్రీ కేసీఆర్ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది ప్లాస్టిక్ పైన మనము యుద్ధం చేయాల్సిందే అని. సో దాన్ని పురస్కరించుకొని దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత పెద్ద పెద్ద టౌన్లలో ఉన్నటువంటి సో మున్సిపాలిటీస్ కావచ్చు, అన్నీ కూడాను దీనిపైన యుద్ధానికి సిద్ధమయ్యి, అందులో భాగంగానే మన నగర ఎమ్మెల్యే గారు బిగాల గణేష్ గుప్త గారు, తర్వాత ఎంపీ మేడం కవిత గారు, సో తర్వాత మేయర్ గారు, సో వీళ్ళందరూ కలిసి మనము ఖచ్చితంగా మన నిజామాబాద్ నగరంలో కూడా ప్లాస్టిక్ పై ఒక యుద్ధాన్ని ప్రకటించేసి సో ప్లాస్టిక్ రహిత నగరంగా చేద్దామని కంకణం కట్టడం నిజంగా అభినందనీయం. సో దీనికి విశ్వ డిజిటల్ తరఫున, సో మీడియా తరఫున మీరు పార్ట్నర్గా రావడము, సో ఇలాంటి వాటికి మమ్మల్ని పిలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. సో అయితే ప్లాస్టిక్ అంటే ఏంటి అంటే, ప్లాస్టిక్లో కొన్ని రసాయనాలతో అందులో పాలిథీన్స్ కానీ, పాలీ వినైల్ క్లోరైడ్ కానీ, టాలెట్స్ కానీ, ఇట్లాంటి కొన్ని రసాయనాలు ఉంటాయన్నమాట. సో వాటి వల్ల ఏంటంటే అది ఎక్కువ రోజులు మన్నుతుంది. అంటే ఈ ప్లాస్టిక్ అనేది ఏంటంటే కనీసము అది మట్టిలో కలిసిపోవాలంటే 1000 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు, కొన్ని సందర్భాల్లో 100,000 సంవత్సరాలు కూడా పట్టొచ్చు అంటున్నారు. అంటే దాని యొక్క లైఫ్ టైం అంత ఉంటుందన్నమాట. సో అందుకనే దాని పట్ల చాలామంది వ్యామోహం పెరిగిపోయింది, ఎందుకంటే ఎన్ని రోజులైనా మన్నుతుంది, అంటే చాలా ఎక్కువ రోజులు డ్యూరబిలిటీ ఉంటుందన్నమాట. సో అదే కాకుండా చాలా చీప్గా దొరుకుతుంది, చాలా కాస్ట్ తక్కువ, స్టీల్తోనో ఇత్తడితోనో లేకపోతే ఇతర వాటితో పోల్చినట్టయితే చాలా చీప్ ప్లాస్టిక్. తర్వాత దానివల్ల ఎన్నో రకాలుగా మనము తయారు చేసుకోవచ్చు, అంటే నీళ్ళ కోసమని బాటిల్స్ తయారు చేసుకోవచ్చు, పాల బాటిల్ కానీ, తర్వాత మనం ఏదైనా ప్యాకేజింగ్ కానీ, ఏదైనా ఇప్పుడు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ అవన్నింటినీ ప్యాకేజ్లో పెట్టుకోవడము, లేకపోతే ఏదైనా పార్సల్ తీసుకెళ్లాలన్నా కూడా ప్లాస్టిక్ వాడకం చేయడము, సో ఇట్లా చాలా రకాలుగా ప్లాస్టిక్ నెట్స్ కావచ్చు, ప్లాస్టిక్ ఏదైనా సరే సాధ్యపడుతుంది అన్నమాట. ఎందుకంటే చాలా చీప్గా దొరుకుతుంది, ఎక్కువ మొత్తంలో మనము ప్రొడక్షన్ చేసేటట్టుగా ఉంది. ఎందుకంటే దాదాపుగా చూసుకున్నట్టయితే 1940-50 నుంచి మొదలైనటువంటి దాదాపుగా ఈ ప్లాస్టిక్ దాదాపుగా ఈ 2018కి వచ్చేసరికల్లా కొన్ని 100 మిలియన్ల టన్నుల ప్రొడక్షన్ అవుతుంది ప్రపంచం అంతటా తీసుకున్నట్టయితే. కొన్ని టన్లు అట్లా ఎన్నో టన్నులు ఈ ప్లాస్టిక్ అనేది వినియోగం అనేది దాదాపుగా పెరిగిపోతుంది. సో అయితే ముఖ్యంగా ఎందుకంటే ఈ ప్లాస్టిక్ మనలో ఒక అంతర్భాగం అయిపోయింది. ప్రొద్దున లేస్తే నీళ్ళు తాగమంటే ప్లాస్టిక్ బాటిల్లో తాగుతున్నాం, పిల్లోడికి పాలు పడుతున్నామంటే ప్లాస్టిక్ బాటిల్లోనే పెట్టేస్తున్నాం, తర్వాత ఇంకేది కావాలన్నా ప్లాస్టిక్లోనే, ఇంకేదో పాల ప్యాకెట్ తీసుకొస్తున్నామంటే అది కూడా ప్లాస్టికే ఉంటుంది. సో ఇట్లా ఏ రకంగా చూసినా ఈ ప్లాస్టిక్ అనేది పెరిగిపోయింది. సార్ అసలు ప్లాస్టిక్ ఒక అంశం చెప్పాలంటే మన పర్యావరణ కాలుష్యంలో ఒక మూల కారణం ప్లాస్టిక్. మరి ఈ పొల్యూషన్ అంటే ఈ పర్యావరణ కాలుష్యంలో ఈ ప్లాస్టిక్ ఒక భాగం ఎంత వరకు ఉందని మీరు అనుకుంటున్నారు? ఈ పర్యావరణం విషయానికి వచ్చినట్టయితే ప్లాస్టిక్ వినియోగం వల్ల ముఖ్యంగా ఇప్పుడు 3 రకాలుగా చెప్పవచ్చండి. ఓవరాల్గా వాతావరణం ఎలా కాలుష్యం అవుతుంది, దానివల్ల ఈ పశుపక్షాదులు ఏవైతే ఉన్నాయో అవి, అంటే పశువులు కావచ్చు పక్షులు కావచ్చు, అవి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాయి, తర్వాత అంతిమంగా మానవులు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, ఇట్లా 3 రకాలుగా చర్చించినట్టయితే ముఖ్యంగా ఫస్ట్ మనం వాతావరణకు వద్దాం. ఎందుకంటే అసలు మన సంస్కృతియే, మన భారతీయ సంస్కృతియే ప్రకృతితో మమేకమై, సో ఏది చూసినా కూడా మన పూజా పురస్కారాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు,
పూర్తిగా ప్రకృతి మయంతోటే ఉంటుంది అనమాట, సహజ సిద్ధంగా. సో అలా ఉంటుంది. సో అలాంటిది ఇప్పుడు తీసుకున్నట్టయితే, ఇప్పుడు మనకు నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, ఈ ప్లాస్టిక్ వాడకం వాడేయడము, దాంట్లో ఎటు పడితే అటు పడేసేయడం వల్ల సో ఆ ప్లాస్టిక్ అంతా వెళ్ళిపోయి సముద్రపు ఏదైతే ఒడ్డున ఉంటుందో, సముద్రం మొదటి భాగంలో నదులు సముద్రం కలిసే చోట అక్కడ అంతా నిండిపోతుంది. చాలా వరకు చేపలు కావచ్చు, సముద్రంలో ఉండేటువంటి ఎన్నో రకాలైన ఈ ఏవైతే మన జంతువులు ఎనిమల్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో, సో అవన్నీ కూడాను ఈ ప్లాస్టిక్ను నేరుగా తినేయడం వల్ల కానీ, ఆ ప్లాస్టిక్ వల్ల వచ్చే వ్యర్థాల వల్ల కానీ, ఆ ప్లాస్టిక్ వల్ల వచ్చే ఏవైతే రసాయనాలు ఉన్నాయో, సో వాటి వల్ల దాదాపు చనిపోతున్నాయి. తర్వాత అదేవిధంగా ఈ ప్లాస్టిక్ను ఎక్కడ పడితే అక్కడ మనం నేల మీద పడేసేయడం వల్ల, మన పంట పొలాల్లో ప్లాస్టికే, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వల్ల ఈ నేల అనేది సారవంతం తగ్గిపోతుంది. అంతకుముందు ఎన్నో బస్తాలు పండాల్సిన పంట ఇప్పుడు తగ్గిపోతుంది. ఎందుకంటే అందులో ప్లాస్టిక్ ఎక్కడికక్కడ నీళ్ళలోకి వెళ్ళిపోవడం వల్ల, సో ఆ నీళ్లను పట్టి అంటి పెట్టుకునే ఉండే గుణం తగ్గిపోతుంది. నత్రజని భాస్వరం సంబంధించిన ఈ ఖనిజ లవణాలు ఏవైతే ఉంటాయో, సో అవన్నీ సమతుల్యత దెబ్బతినడం వల్ల దాదాపుగా పంటలు పండడం, వరి పంట కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, చెరుకు పంట కావచ్చు, ఏ ఇతర పంట వాణిజ్య పంటలైనా సరే, ఇంకే పంటలైనా సరే, సో అన్నిట్లలోనూ మట్టిలోని ఉండే సారవంతం అంతా తగ్గిపోవడం వల్ల, సో దానివల్ల ఎందుకంటే ఆల్రెడీ నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి, నీళ్ళంతా కాలుష్యమే, మళ్ళీ నేలంతా కాలుష్యమే, సో దానివల్ల ఈ నేల సారవంతత తగ్గిపోతుంది. తర్వాత పశువులపైన ఎలా ఎఫెక్ట్ వస్తుంది, పక్షులపైన ఎలా ఎఫెక్ట్ వస్తుంది చూద్దాం. పశువులు అనంటే ఇంతకుముందు చెప్పినట్టుగా సముద్రంలో మనము అవి అవి తీసుకోవడం వల్ల డైరెక్ట్గా నేరుగా చనిపోతున్నాయి. తర్వాత మనము ఆ మధ్యలో చూసాం, ఆవులు కావచ్చు, ఎడ్లు కావచ్చు, లేకపోతే బయట వీధుల్లో తిరిగేటువంటి చాలా ఏవైతే జంతువులు ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతుందంటే మనం ప్లాస్టిక్ కవర్లో ఏదోటి పార్సల్ తీసుకొని వచ్చేస్తాం హోటల్స్ నుంచి, కొంతవరకు తినేస్తాం, మిగిలింది తీసి అట్లే పడేస్తాం. ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో నేరుగా వాటిని ఆహారం అనుకుని తినేస్తున్నాయి. అవి కడుపులో అట్లే నిండిపోయి 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 కడుపు ఉబ్బేసి, సో అవి అవి జీర్ణక్రియ సరిగా జరగక అటు బయటకు వెళ్ళలేక అది బయ ముందుకు వాంతిలా కూడా చేసుకోలేదు కాబట్టి, సో అట్లే కడుపులో నిండిపోయి నిండిపోయి దాదాపు ఆ మధ్యలో కొన్ని ఒక 60-70 ఒకటేసారి చనిపోవడంతో ఏంటి అని వెటర్నరీ డాక్టర్లు వాటిపైన పరీక్ష చేసి పరిశోధన చేస్తే తేలింది ఏంటంటే, మొత్తం వాటి కడుపు లోపల ప్లాస్టిక్ నిండిపోయి ఉంది. మనమే తీసేసి పడేస్తున్నాం, కనీసం వాటికి మనం తిండి పెట్టకపోయినా మనం నష్టం చేస్తున్నాం. వీధిలో తిరుగుతున్న ఆవులు కావచ్చు, ఇంకేదైనా జంతువులు కావచ్చు, కుక్కలు కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఇంకేదో కావచ్చు, వాటికి మనం నష్టం చేస్తున్నాం ఈ విధంగా. సో అవి ఆ విధంగా నష్టపోతున్నాయి. అదేవిధంగా మనం మంచినీటి చెరువుల్లో కావచ్చు, తర్వాత ఈ ఏవైతే ప్రాజెక్టు ఉంటాయో, సో ఆ తర్వాత ఎక్కడెక్కడైతే మనకు చిన్న చిన్న కుంటలు అట్లాంటివి ఉంటాయో అక్కడ కూడా చాలా వరకు ప్లాస్టిక్ నెట్లతోనే మనం వలలేసి పెట్టేస్తారు. మనం ఎప్పుడన్నా ఏదైనా బోటింగ్ ఏదో చేస్తున్నప్పుడు దూరంలో ఇట్లా ఒక తెప్పలాగా తేలియాడుతూ ఉంటుంది, దానికి ఆనుకొని ఒక వల ఉంటుంది, ఆ వల కూడా ప్లాస్టిక్తోనే అవుతుంది. ఆ ప్లాస్టిక్ వల్ల నీటిలోనే ఉండడం వల్ల దాని చుట్టూ ఒక కొత్త రకమైన బ్యాక్టీరియాను, కొత్త రకమైన క్రిమి కీటకాలు అక్కడ ఉంటాయన్నమాట. సో దాన్నే ఆ చేపలు వచ్చేసేసి మధ్య మధ్యలో ఆ క్రిములను తింటూ ఉంటాయి. ఆ చేపలనే మనం తీసుకొచ్చి ఆహా ఎంత రుచిగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి, బొమ్మిడియాలు ఇలా ఉన్నాయి, ఈ చిన్న చేపలు అలా ఉన్నాయి, అమాంతం అలానే మింగేయాలంత నోరూరుతుంది అన్నట్టుగా మనం చాలా సంతోషంగా తింటుంటాం. కానీ దాంట్లో ఉన్నది ప్లాస్టిక్. మళ్ళీ కొంచెం చేపలు తినగానే అబ్బా నాకంతా కడుపునొస్తుంది, ఎందుకో ఇలానో ఇలానో అవుతుంది అని మళ్ళీ డాక్టర్ దగ్గర పరిగెత్తుకొస్తాం. ఎందుకంటే లోపల ఉన్నది ప్లాస్టిక్, అంత ఈజీగా జీర్ణం కాదు. సో అది జీర్ణం కాకపోగా అది నెమ్మదిగా వెళ్తుంది. దానివల్ల సార్ నాకు మలబద్ధకం అవుతుంది, నేను మటన్ చికెన్ తిన్నానంటే నాకు వేడైతుంది, నాకు అసలు మలబద్ధకం అవుతుంది, లేకపోతే ఎక్కువసార్లు మోషన్స్ అవుతున్నాయి, ఇట్లా రకరకాల వ్యాధులు ఎందుకు వస్తున్నాయంటే మనం నేరుగా చేపలతో పాటు మంచిగా మనమే వేసిన ప్లాస్టిక్ వలతోని ప్లాస్టిక్ను కూడా తినేస్తున్నాం, దాంతో వచ్చిన క్రిమి కీటకాలను తినేస్తున్నాం. సో ఈ విధంగా జరుగుతుంది. తర్వాత అదేవిధంగా డైరెక్ట్ మరి మనుషుల మీద ఎలా ఎఫెక్ట్ జరుగుతుంది ప్లాస్టిక్ అనేది చూసినట్టయితే, ఎలా ఎఫెక్ట్ జరుగుతుందంటే ఈ రసాయనాలు ఏవైతే ప్లాస్టిక్లో థాలైడ్స్ కానీ, పాలిథిలిన్ కానీ, తర్వాత పాలీవినైల్ క్లోరైడ్ కానీ, సో ఇట్లాంటి రసాయనాలు ఏవైతే, తర్వాత బెంజీన్ లాంటి రసాయనం ఏవైతే ఉన్నాయో అవి నేరుగా మన శరీరంలోకి పోవడం వల్ల డైరెక్ట్గా మన హార్మోన్లను ఎఫెక్ట్ చూపెడుతుంది. ఫస్ట్ అంటే థైరాయిడ్ హార్మోన్ కావచ్చు,
క్లోమగ్రంథి నుంచి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ హార్మోన్ కావచ్చు, తర్వాత స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ సంబంధించి కానీ, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సంబంధించి కానీ, మగవాళ్ళలో టెస్టోస్ట్రాన్ హార్మోన్ సంబంధించిన దానిపైన డైరెక్ట్గా ఈ ప్లాస్టిక్లో ఉండే రసాయనాలు ఎఫెక్ట్ చూపెడుతున్నాయి. ఈ మధ్యలో చాలామంది పెళ్లి కాగానే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూస్తారు, పిల్లలు పుట్టడం లేదు. పుట్టకపోయేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, సార్ ఏమి అన్ని రకాల టెస్టులు చేయడం జరుగుతుంది, అమ్మ అంత నార్మల్గా ఉంది, హస్బెండ్కు చెక్ చేస్తారు, దాదాపు ఆయన కూడా అంత నార్మల్ ఉంది, అయినా పిల్లలు పుట్టారు. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వినియోగం బాగా పెరిగిపోవడం వల్ల ఖచ్చితంగా ఈ పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అదే అంటే వాటి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది కానీ పనితనం తగ్గిపోతుంది. అదేవిధంగా ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ లాంటి హార్మోన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటి ఉత్పత్తి అవుతున్నాయి కానీ పనితనం అనేది తగ్గిపోతుంది అనేది చాలా పరిశోధనలో తేలుతుంది. నిజంగా ఆలోచిస్తే అదేనం అనిపిస్తుంది, ఎందుకంటే టెస్టులన్నీ నార్మల్ ఉంటున్నాయి, పిల్లలు సరిగా పుట్టడం లేదు, చాలా మందిలో అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇంకా కొత్త కొత్త అడ్వాన్స్ టెక్నాలజీతో పిల్లల్ని కనాల్సి వస్తుంది. అదేవిధంగా చూసినట్టయితే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ మగవాళ్ళలో తగ్గిపోవడం వల్ల ఈ మధ్యలో చాలా మంది టెస్ట్ చేపిస్తే స్పెర్మ్ కౌంట్ చూడగానే చాలా తక్కువగా, అసలు దాదాపుగా కౌంట్ ఉండాల్సిన దానికంటే మన భారతదేశంలో చాలా మంది లోపల ఈ స్పెర్మ్ కౌంట్ అనేది చాలా తగ్గిపోతుంది. సో దానివల్ల పిల్లలు పుట్టడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట వాళ్ళల్లో. సో అదేవిధంగా ఈ థైరాయిడ్ హార్మోన్ ఎఫెక్ట్ కావడం వల్ల ఈ మధ్యలో చూసినట్టయితే అది కూడా స్త్రీలలో చాలా ఎక్కువగా వస్తుంది. అయితే ఇతర కారణాలు చాలా ఉంటాయి, ఆటో ఇమ్యూన్ వ్యాధులన్నీ అవ్వ ఇవ్వని ఉంటాయి, దానితో పాటు తోడుగా ఈ ప్లాస్టిక్ సంబంధించిన రసాయనాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల కూడా థైరాయిడ్ సమస్యలు ఇంకా తక్కువ వయసులోనే వచ్చేస్తున్నాయి. అదేవిధంగా చూసినట్టయితే ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది కూడా మొదట ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ అనేది క్లోమగ్రంథి దగ్గరికి వెళ్ళేసి ఎక్కువగా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుంది. ఆ తర్వాత ఉత్పత్తి దాదాపుగా ఎక్కువ తర్వాత తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆ ఉత్పత్తి అయిన ఇన్సులిన్ కూడా అంత ప్రతిభావంతంగా ఉండదు, అంత సరిగా పనిచేయదు, మందంగా పనిచేస్తుంటుంది, అసలు దాంతో అంత అంటే మందకొడిగా పనిచేస్తుంది అనమాట. సో దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చి సో అలాగనే షుగర్ కూడా రావడం జరుగుతుంది. అంటే మనకు వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని వేగవంతం చేస్తుంది. అంటే డైరెక్ట్ ప్లాస్టిక్ ద్వారానే వ్యాధులు వస్తున్నాయనే చెప్పడం లేదు, థైరాయిడ్ వ్యాధి కానీ షుగర్ వ్యాధి కానీ లేకపోతే ఈ మన ఏవైతే పునరుత్పత్తికి సంబంధించిన స్త్రీలలో పురుషులు వచ్చే సమస్యలు, ఈ లైంగిక సమస్యలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా ప్లాస్టిక్ వసల వస్తున్నాయని చెప్పడం లేదు, కానీ ఇతరత్ర సమస్యలు ఆల్రెడీ ఉన్నప్పుడు అవి ఇంకా వేగవంతమయ్యే అవకాశం ఉంది అని నేను చెప్తున్నాను, ఇది ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల. సో అదేవిధంగా చిన్నపిల్లల లోపల, ఎందుకంటే అప్పుడే ఇప్పుడు గర్భిణీగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఈ రసాయనాలకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ, ఈ రసాయనాలకు లేకపోతే ఈ బాటిల్లో ఉండే ద్వారానే మనం ఎక్కువ తీసుకోవడము, లేకపోతే ఎక్కువగా రసాయనాలు ఉన్నటువంటి మనము ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీ పైన పుట్టపోయే బిడ్డ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది చాలా మంది లోపల. సో దానివల్లనే బర్త్ డిఫెక్ట్స్ చాలా వస్తున్నాయి. ఇక్కడ మనము క్లెఫ్ట్ లిప్ అంటారు, అంటే ఈ పెదవు చిట్లెట్టుగా పుట్టడం కానీ, లేకుంటే ఇంకా ఇతర సమస్యలు కానీ, బరువు తక్కువగా ఉండడం కానీ, ఆరోగ్యం సరిగా లేకపోవడం కానీ, పుట్టినాక కొన్ని రోజులకే షుగర్ రావడం కానీ, లేకపోతే ఇతరత్ర థైరాయిడ్ హార్మోన్ దెబ్బతినడం వల్ల థైరాయిడ్కు సంబంధించిన వ్యాధులు రావడం కానీ, ఇట్లా ఎన్నో రకాల వ్యాధులు అనేది ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల వస్తుందండి. సార్ అలాగే ఈ మధ్య చెప్తూ ఉంటారు, ఈవెన్ ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ నో టు ప్లాస్టిక్ అని అంటుంది, దాన్ని సపోర్ట్ చేస్తుంది ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు. దానికి సంబంధించి మనం కార్పొరేట్ మార్కెట్స్, సూపర్ మార్కెట్స్లో కూడా చూసినట్టయితే దాన్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళు జూట్ బ్యాగ్ కానీ క్యారీ బ్యాగ్ని కూడా డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. అయినప్పటికీ కూడా బద్ధకస్త్రాలుగా మన సొసైటీలో ఉన్న, సమాజంలో ఉన్న మనమే చెప్పుకోవచ్చు అని అంటే డబ్బులు ఇస్తూ క్యారీ బ్యాగ్ని కొనుక్కుంటున్నాము. మరి ఈ మైక్రోన్స్ ప్రభుత్వం కూడా అంటుంది ఈ నిశ్చిత మైక్రోన్స్ వరకు ఉన్నటువంటి క్యారీ బ్యాగ్స్ వాడచ్చు అని అంటున్నారు, మరి ఇందులో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి? అంటే ఈ 50 మైక్రాన్ల లోపల ఏవైతే ఉన్నాయో వాటంతా నిషేధిస్తామని ఈ మధ్యలోనే మన అటవీ శాఖ మంత్రి గారు ప్రకటించడం జరిగింది తెలంగాణ తరఫున. ఇతర రాష్ట్రాలు, నాగాలాండ్ రాష్ట్రం తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, పశ్చిమ బెంగాల్ తీసుకోండి, అదేవిధంగా ఢిల్లీలో కావచ్చు, సో చాలా రాష్ట్ర లోపల, తమిళనాడు లోపల, చాలా రాష్ట్రాల లోపల ఇంకా ప్లాస్టిక్ వినియోగాన్ని దాదాపుగా నిషేధిస్తామన్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ ఏమవుతుందంటే పర్యావరణ దినోత్సవం రాగానే ఒక 4-5 రోజుల వరకు ఏదో మాట వంతుకు చలో ప్లాస్టిక్ నిషేధం, లంచాలు నిషేధం, ఇవి నిషేధం, అవి నిషేధం, లైంగిక వేధింపులు నిషేధం, అంటే ఏది వస్తుందో డే ఆ రోజునాడు అనుకోవడం, మళ్ళీ సంవత్సరం తర్వాత మర్చిపోవడం. సో ఇది సర్వసాధారణంగా జరుగుతూనే వస్తుంది.
ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వినియోగం ఇప్పుడైతే ఎట్లయితే నోట్ల రద్దు ఎలా అయితే జరిగిందో, నేను ఒక కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి సూచన చేస్తున్నా, ఏదో ఒక రోజు ఈ రోజు నుంచి ప్లాస్టిక్ బంద్, కేవలం వస్త్రంతో తయారు చేసిందో లేకపోతే మీరు అన్నట్టు జూట్ బ్యాగ్స్ వాటితో తయారు చేసింది కేవలం అవి మాత్రమే వాడాలా, ఈ రోజు నుంచి నో ప్లాస్టిక్, పాత నోట్లు రద్దు కొత్త నోట్లు అనేది ఎట్లా వచ్చిందో అట్లనే వాటి స్థానంలో పూర్తిగా అసలు ప్లాస్టిక్ను నిరోధించేసి ఈ రోజు నుంచి కేవలం ఇది మాత్రమే వాడాలి భారతదేశంలో అనేటటువంటి నినాదం తీసుకొస్తేనే సో అప్పుడు ఈ ప్లాస్టిక్ అనేది దశల వారీగా తీసేద్దామంటే కుదరదు. ఎట్లా నోట్ల రద్దు అయితే ఒక రోజులో జరిగిపోయింది ఒక క్షణంలో అట్లనే ఇది కూడా జరగాల, జరిగి ప్లాస్టిక్ ఈ రోజు నుంచి నో అంతే నో. సో దానికి ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా మనం ఒక సంవత్సరమో రెండు సంవత్సరంలో కష్టపడుతుంది కానీ ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు సింగపూర్ మలేషియాను. సో మొదట దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచే మన కళ్ళ ముందే, అంటే మీన్ ఇంకా మేమంటే అప్పటికి పుట్టలేదు, సో మన కళ్ళ ముందే అది ఎంతో పెద్దగా పెరిగిపోయింది. దుబాయ్ కావచ్చు, ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడున్న పెద్ద పెద్ద వాళ్ళని చూస్తే వాళ్ళ కళ్ళ ముందే దుబాయ్ లాంటివి కానీ లేకపోతే మలేషియా సింగపూర్ కానీ ఎంతో పెద్ద పెద్దగా పెరిగిపోయినాయి. ఎందుకంటే అక్కడ చాలా స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల దాన్ని ప్రజలు అంగీకరించి వాళ్ళు కూడా సహకరించడం వల్లనే సాధ్యమైంది. మన దేశంలో కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు నిజంగా కఠినమైన నిర్ణయం తీసుకోండి, దాన్ని ప్రజలందరూ కూడా అమలు పరచాలి, చైతన్యంగా ఉండాలి, దాన్ని సహకరించేటట్టుగా ఉండాలి. సో అప్పుడే ఇట్లాంటివి సాధ్యమవుతుంది. లేకుంటే ఇటు మనము ఒక సైడు టెక్నాలజీ డెవలప్ అవుతూనే ఉంటుంది, ఒక సైడు ఇటు మనము నష్టం జరిగిపోతూనే ఉంది. కాబట్టి ఒకటే రోజు ఈ రోజు నుంచి బంద్ అంటే బంద్, ప్లాస్టిక్ బంద్ అని తెచ్చేసేసి ఆల్టర్నేటివ్ వాడి తీరండి అంటే ఖచ్చితంగా వాడతారు. అప్పుడు మనము చేయలేదా నోట్ల బంద్ అనగానే సరే అందరూ యాక్సెప్ట్ చేశారు, కష్టము నష్టము ఒక రోజు రెండు రోజులు నెల రోజులు కష్టమైంది ఇప్పుడు అందరూ మర్చిపోయారు. సో అలానే ప్లాస్టిక్ కూడా ఏదో ఒక రోజు బంద్ అని చెప్పేసేలా ఆరు తర్వాత నుంచి ఆల్టర్నేటివ్ అదే మనకు ఏదో ఆల్టర్నేటివ్ తీసుకొచ్చేస్తుంది. సో ఆ విధంగా మనము ముందుకు పోయే అవకాశం ఉంటుంది అన్నమాట. సార్ అలాగే ప్లాస్టిక్ డిస్పోజ్ చేయడం ఎలా అని మీరు అంటారు, ఎందుకంటే మీరు అన్నట్టు ప్లాస్టిక్ అనే ఒక వస్తువు అది కాలి తీరాలన్నా కూడా చాలా సమయం దీర్ఘకాలికంగా టైం తీసుకునేటువంటి ఒకటి, మరి దీనికి సంబంధించి అది డాక్టర్ ఫిజిషియన్ అది కాల్చే ప్రసక్తి లేదు, ఎందుకంటే మీరు అంటూ ఉంటారు ఖచ్చితంగా బ్రీతింగ్ ప్రాబ్లము ఏదో శారీరక ఇబ్బందులు కలుగుతుంది అని. మరి ఈ ప్లాస్టిక్ ఉన్న ప్లాస్టిక్ని మనం ఎలా డిస్పోజ్ చేస్తే లేదా ఉన్న ప్లాస్టిక్ని ఎంతవరకు మనం ఇది కూడా మంచి ప్రశ్న అండి. చాలా వరకు ఏమవుతుందంటే మనకు అలవాటు ఏంటంటే వీధిలో అంతా ఒక చెత్త అంతా ఒక దగ్గర వేయడము, దాన్ని మంట పెట్టేసి కాల్చేసేయడం. మామూలు చెత్త అయితేనేమో కట్టెలు అవో ఇవో అంటేనేమో మామూలుగానే కాలిపోతుంది, అంత ఇబ్బంది లేదు. దాంట్లో ప్లాస్టిక్ ఉన్నట్టయితే ఆ రసాయన ద్వారా వెలువడే ఆ దుర్గంధం ఏదైతే ఉందో, ఆ గాలి ఏదైతే ఉందో అది మనం పీల్చుకున్నప్పుడు ఎవరైతే అలర్జీ ఉంటుందో, ఎవరైతే ఎయిర్వే హైపర్ రెస్పాన్సివ్నెస్ అంటే వాళ్ళ శ్వాసకోశాలు ఎవరైతే తొందరగా రెస్పాండ్ అయ్యేటట్టు ఉంటాయో వాళ్ళలో ఆ అలర్జీ ఉన్న వాళ్ళలో త్వరగా ఈ శ్వాసకోశ వ్యాధులు అవి తర్వాత ఆస్తమాకు దారితీసే దారు ఎక్కువగా ఉందండి. అందుకని ప్లాస్టిక్ను కాల్చకూడదు. అందుకనే చాలా వరకు కార్పొరేట్ దిగ్గజాలు మొన్న చాలా వరకు అంటే కొన్ని పెద్ద పెద్ద కార్ల కంపెనీలు కావచ్చు, కొన్ని కొన్ని ఏవైతే పెద్ద పెద్ద కార్పొరేట్ ఈ సంస్థలు ఏవైతే ఉంటాయో అవన్నీ మొన్న ముంబైలో సమావేశం అవ్వడం జరిగింది పర్యావరణ దినోత్సవం ముందు ఆ తర్వాతను. సో ఆ రోజు వాళ్ళు నిర్ణయించింది ఏంటంటే ఇకపై మనం ఏదైనా ప్లాస్టిక్ను వాడితే 100% రీసైకిల్ చేసే ప్లాస్టిక్నే వాడదాం, ఇకపై బయోడిగ్రేడబుల్ అంటే ఆ ప్లాస్టిక్ని మళ్ళీ చాలా సురక్షితంగా మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసుకొని ఇంకొక దాన్ని వాడుకునేటట్టుగా తయారు చేయాలి తప్ప దీన్ని ఓన్లీ ఒకసారి యూజ్ చేసి నేలపైనో నీటిలోనో పడేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి, 100% మళ్ళీ రీసైకిల్ చేద్దామని ప్రతిన పూనారు. మరి అది ఎంతవరకు అమల్లోకి వస్తుంది, ఎంతవరకు నిజంగా వాళ్ళు చేతుల్లో చూపిస్తారు అనేది రాబోయే సంవత్సరాలలో మనం చూస్తాం. అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే మనము మొత్తం ప్రకృతికి అనుకూలంగా సమతుల్యంగా మనం వెళ్ళే జీవన విధానమే భారతీయ జీవన విధానం. సో మన మనం కూడా అందుకే దాదాపుగా వీలైనంత వరకల్లా 2030 కల్లా వీలైనంత వరకు 35-40% వరకు ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేటట్టుగా ఒక టార్గెట్ పెట్టుకుని దానికి ముందుకెళ్దామని సో వారు కూడా చెప్పడం జరిగింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దాదాపుగా దాన్ని అంగీకరించి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. సో అందులో భాగంగానే మన ప్రజాప్రతినిధులు కూడా నిజంగా ఈ విధంగా ముందుకు రావడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ప్లాస్టిక్ వినియోగాన్ని మనం వీలైనంత తగ్గించాల్సిన అవసరం ఉందండి.
సార్, అలాగే మనం ప్లాస్టిక్ గురించి చూసినట్లయితే ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది చాలా, ఇప్పుడు కంప్యూటర్స్ పాడైన కంప్యూటర్స్ ఎక్కడ పడాయి అలాని ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో సమాజం ఉంటుంది. లేదా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే గ్యాడ్జెట్స్ లాంటివి, ఫోన్స్, ఇతర ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని, ఈ వేస్ట్ ని మనం ఎలా మేనేజ్ చేసుకోగలుగుతారు? అలాగే ఖచ్చితంగా నా ఒక సజెషన్ ఏంటిదంటే, ఒకవేళ మనం దీన్ని వాడకం కొద్దిగా తగ్గితే ఆ వేస్ట్ ఆటోమేటికలీ మనం స్వయంగా మేనేజ్ చేసినట్టు అవుతుంది. సో దీనిపై మీ సలహా. ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు రాను రాను సెల్ ఫోన్లు అయితే అసలు దాదాపుగా పెరిగిపోతూనే ఉన్నాయి. మీరు అన్నట్టు ల్యాప్టాప్లు కావచ్చు, ఇంకా ఇతర చిన్నపిల్లలు ఆడుకునే ఎలక్ట్రికల్ గూడ్స్ ఎన్నో పెరిగిపోతూనే ఉన్నాయి. వాటికి సరైన పరిష్కారం ఏంటంటే, ఏ కంపెనీకి అయితే మనం ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చామో, వాళ్ళు ఏ వస్తువులు అయితే మార్కెట్లోకి వినియోగంలోకి తీసుకొచ్చారో, ఆ వినియోగదారులు దాని వాడకం అయిపోయిన తర్వాతనో లేకపోతే అవి ఖరాబ్ అయిపోతేనో వాటిని తిరిగి అదే కంపెనీ ఎంతో కొంత ధరకి రిటర్న్ తీసుకొని దాన్ని రీసైకిల్ చేసేటట్టుగా సిద్ధాంతాలు తేవాల్సిన అవసరం ఉందండి. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల వాటి వల్ల కూడా అన్ని రకాలుగా మనకు ఈ మన నేల విషయంలో కావచ్చు కలుషితం అవుతుంది, సారవంతం తగ్గిపోతుంది, మన గాలి కలుషితం అవుతుంది, అదేవిధంగా నీరు కలుషితం అవుతుంది. సో నేల, నీరు, గాలి కలుషితం అంటే అక్కడ పశుపక్షాదులు మానవులు నివసించే అవకాశం లేనే లేదని అర్థం. అంటే ఎడారి ప్రాంతాన్ని మన చేతిలో మనమే తయారు చేసుకుంటున్నాం. సో కాబట్టి ఏ కంపెనీ వారైతే దాన్ని తయారు చేస్తారో ఆ కంపెనీ వారే మళ్ళీ రిటర్న్ తీసుకొని దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ వినియోగంలోకి తెచ్చేటట్టుగా, సో వాళ్ళు సెకండ్ హ్యాండ్కో ఇలానో అలానో అయ్యేటట్టుగా అది చేయాల్సిన అవసరం ఉందండి. తర్వాత బయోడిగ్రేడబుల్, 100% మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ కొత్త ప్లాస్టిక్ సృష్టించేటట్టుగానే ఉండాలి తప్ప, ఎక్కడ పడితే అక్కడ ఓన్లీ ఒకసారి వాడేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉండాల్సిన అవసరం ఉందండి. సార్, అలాగే ఈ మధ్య తల్లిదండ్రులు ఇందాక చెప్పినట్టు ప్లాస్టిక్ టాయ్స్ చిన్నపిల్లలు పుట్టగానే వాళ్ళ చేతికో నోట్లోకి పెట్టడానికి ప్లాస్టిక్ అనే అంశాన్ని తల్లిదండ్రులకు గిఫ్ట్ లాగా ఇస్తున్నారు బహుమతిగా. మరి ఇది ప్లాస్టిక్, యాజ్ అ ఫిజిషియన్ మీరు ఏమంటారు సార్, ప్లాస్టిక్ టాయ్స్ పిల్లలకి ఇవ్వడం ఎంతవరకు మంచిది లేదా అది హానికరం అంటారా, ఏమంటారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ టాయ్స్ ఎందుకు అట్రాక్ట్ చూపిస్తున్నారు పిల్లలు, అవి ముఖ్యంగా ఫస్ట్ తల్లిదండ్రులకు ఎందుకు అడ్వాంటేజ్ అంటే చాలా చీప్గా దొరుకుతాయి, ఒకటి కలర్ఫుల్గా ఉంటాయి, సో ఆడుకోవడానికి వాళ్ళకు ఈజీగా ఉంటుంది, దెబ్బ తగలదేమో ప్లాస్టిక్ కాబట్టి అని చెప్పేసేసి ఎక్కడ ఇట్లా గుచ్చుకోకుండా అట్లా ఉండేటట్టుగా ఉండేటివి తీసుకొని ఇచ్చేస్తున్నారు. పిల్లలేమో వాటిని ఆడుతూ వాటిపైన ఒక బ్యాక్టీరియా తయారే కానీ ఒక ఫంగస్ లేకపోతే ఏదో ఒక వ్యాధికారక క్రిములు దానిపైన చేరి ఉంటాయి. సో దాంట్లోనే వాళ్ళు రెగ్యులర్గా నోట్లో పెట్టుకోవడము, వాటితోనే ఆడము, ఎక్కడంటే అక్కడ పడేసేయడము, ఎక్కడంటే అక్కడ మన ఇంట్లోపల పడేయడము, బయట పడేయడము, అది తీసుకొచ్చి నోట్లో పెట్టుకోవడం. సో దానివల్ల వాంతులు అవ్వడము, విరోచనాలు అవ్వడము, కడుపు నొప్పి వస్తూ ఉండడము, భయమేసి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ముక్క ఏదైనా తెగినప్పుడు దాని నుంచి బయటకు వచ్చినప్పుడు అది మింగేసేయడము, లోపల ఇరుక్కుపోవడము, సో ఇట్లాంటివి ఎన్నో నష్టాలు ప్లాస్టిక్ వల్ల జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే చీప్ వల్ల కొంటున్నారు, కలర్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నారు, దెబ్బ అంటే పైన పడ్డా అట్లా పడ్డా కొంచెం చాలా తక్కువ బరువు ఉంటుందని చెప్పేసి కొనడం జరుగుతుంది, కానీ దానివల్ల మాత్రం చాలా నష్టాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు చెప్పినట్టు వాళ్ళకు ప్లాస్టిక్ వాటిలోనే పాలు ఇవ్వడం కానీ, ప్లాస్టిక్ దాంట్లోనే వాళ్ళు తినడానికి ఏదైనా ఆహారం ఇవ్వడం కానీ, ప్లాస్టిక్ ప్లేట్స్ టిఫిన్, ప్లాస్టిక్ ప్లేట్స్ ఉన్నాయి లంచ్, సో వీటి వల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలు చిన్నపిల్లలు వస్తున్నాయి. సార్, మా విశ్వ డిజిటల్ తీసుకున్నటువంటి నినాదం, కొండ అయినా అరుగుతుంది కానీ ప్లాస్టిక్ అరగదే అంశంపై మీరు ప్రభుత్వాన్ని కోరేది ఏంటి? సో కొండైనా కరుగుతుంది కానీ ఈ ప్లాస్టిక్, అసలు ఈ ప్లాస్టిక్ కొండ అసలు కరగదు, చిన్న కొండనే ప్లాస్టిక్ కొండ అయినా కూడా కరగదనమాట, పెద్ద కొండ అయినా కరుగుతుంది అని. సో ఈ నినాదంతో నిజంగా విశ్వ డిజిటల్ వారు, విశ్వ డిజిటల్ యాజమాన్యానికి నేను నిజంగా అభినందనలు తెలుపుతున్నాను సో ఈ నినాదంతో రావడం. అదేవిధంగా ప్రజాప్రతినిధులు అయినటువంటి మన గణేష్ గుప్త గారు కానీ, తర్వాత మేడం కవిత గారు కానీ, తర్వాత అదేవిధంగా మేయర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, సో నిజంగా అందరూ నడుము కట్టేసి అందరూ ప్రజలందరూ భాగస్వామ్యమై ఎలా అయితే మనం హరితహారము ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి, మన పర్యావరణాన్ని కాపాడాలి, మన ప్రకృతిని కాపాడాలి, ఈ కాలుష్యాన్ని తగ్గించాలని ఎలా అయితే మనం నడుము కట్టి మనం నడుము బిగించి పోరాడమో, అలానే ప్లాస్టిక్ నిషేధానికి కూడా అందరము నడుము బిగించాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ వాడకాన్ని మనమే తగ్గిద్దాం, ప్లాస్టిక్ బ్యాగులు వాడకుండా మన ఇంట్లోంచే ఏవైతే జూట్ బ్యాగులు ఏవైతే ఉంటాయో, జనపనారతో చేసినటువంటి వస్త్ర రిలేటెడ్ సంచులు ఏవైతే ఉంటాయో అవి మనమే తీసుకెళ్తాం, దాని ద్వారానే మనము మన అవసరమైన కిరాణా సామాన్లు తెచ్చుకుందాం, పనులు తెచ్చుకుందాం, అన్ని రకాలుగా అవి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో లేని పక్షంలో చాలా ఇబ్బందికరం, నిజంగా అందరి సహకారం
డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, తర్వాత లయన్స్ క్లబ్ వాళ్ళు కానీ, రోటరీ క్లబ్ కానీ, సో ఇతర అధికారిక సంఘాలు, అనధికారిక సంఘాలు, యూనియన్ సంఘాలు, విద్యార్థి సంఘాలు, సో ఇలా ఎన్ని ఉన్నాయో, మహిళా సంఘాలు, సో డ్వాక్రా సంఘాలు, ఇట్లా ఎన్ని రకాల సంఘాలు అయితే ఉన్నాయో, సో అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉంది. సో దీనిపైన ఎందుకంటే ప్లాస్టిక్ని కనుక మనము తగ్గించేసి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించినట్టయితే, మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా హెల్త్ సమస్యలు చూడండి, థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి, షుగర్ వ్యాధులు తగ్గుతాయి, అదేవిధంగా ఎవరైతే పిల్లలు పుట్టకుండా ఉంటున్నారో, ఈ సమస్యలు, హార్మోన్ సమస్యలు ఎవరికైతే వస్తున్నాయో, సో ఆ సమస్యలు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది, పిల్లలు కూడా ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది, పశువులు ఆరోగ్యంగా ఉంటాయి, పక్షులు ఆరోగ్యంగా ఉంటాయి, నీరు కలుషితం కాకుండా ఉంటుంది, నేల సారవంతంగా ఉంటుంది, అదేవిధంగా గాలి కాలుష్యం కాకుండా ఉంటుంది. సో ఇన్ని రకాలుగా ఉన్నా కూడా మనము సో దాని వైపు పోతే మనుగడకే పెనుముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి సో అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉంది, విశ్వ డిజిటల్ తరఫున, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరి తరఫున, ప్రజలందరిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది, ప్రజలందరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. సో లేని పక్షంలో భావి తరాలకు మనము చాలా నష్టం చేసిన వాళ్ళం అవుతాం. సార్, ఈ కార్యక్రమానికి సంబంధించి అన్షుల్ హాస్పిటల్లో మీరు ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు? సో మీరు అంటే ఇంతగా చేసిన తర్వాత ఏవైతే హాస్పిటల్ సంబంధించి మందులు ఏవైతే ఇస్తామో, సో దాన్ని ప్లాస్టిక్లో కాకుండా ఇకపై ఈ పేపర్ కవర్లో ఇచ్చేటట్టుగా ఖచ్చితంగా మా తరఫున ప్రయత్నం చేస్తాం. సో హాస్పిటల్లో ఏదైతే ప్లాస్టిక్ వాడకం ఉందో వీలైనంత వరకు దాన్ని తగ్గించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఏదైతే మందుల ప్రొడక్షన్ ఉందో అక్కడ కూడా ప్లాస్టిక్ వినియోగం తగ్గేటట్టుగా ప్రభుత్వము చర్యలు తీసుకునేటట్టుగా కూడా మా వంతు సూచనలు ఖచ్చితంగా పంపిస్తాం. సో ఈ విధంగా హాస్పిటల్లో కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించినట్టయితే బాగుంటుంది, స్కూళ్ళల్లో కావచ్చు, హాస్పిటల్లో, ఎందుకంటే దాదాపుగా చిన్న పిల్లల్లోనే ఈ అవగాహన కార్యక్రమాలు. సో మళ్ళీ నేను విశ్వ డిజిటల్ యాజమాన్యానికి నేను కోరేది ఏంటంటే, మనము వీలైనంత వరకు స్కూల్ పిల్లల్లో అవగాహన తీసుకొద్దాం, తర్వాత కాలేజీ పిల్లల్లో అవగాహన తీసుకొద్దాం, వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకి, వాళ్ళ ఇంట్లో ఉండే చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తెలియజేసే అవకాశం ఉంటుంది. సో ఇంకా నో ప్లాస్టిక్, ప్లాస్టిక్ వాడకం అనేది ఇంకా లేదు, మాకు ప్లాస్టిక్లో ఏం పెట్టివ్వకండి స్కూల్కి, మాకు ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, అదేమంటారు ప్లాస్టిక్ బాటిల్ వద్దు, సో ఇట్లాంటివి బ్యాగ్స్ కూడా ప్లాస్టిక్ కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి, సో అట్లాంటివన్నింటినీ కూడా నిషేధించాల్సిన అవసరం ఉందని పిల్లల్లో అవగాహన కల్పించినట్టయితే ఖచ్చితంగా నెక్స్ట్ భారత పౌరులు వాళ్ళే కాబట్టి, సో వాళ్ళలో ఒక అవగాహన వస్తుంది, ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి, మీ తల్లిదండ్రులు వ్యాధులకు గురవుతున్నారంటే ప్లాస్టిక్ వల్ల అని, సో వాళ్ళకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించారు. కొండైనా కరుగుతుంది కానీ ప్లాస్టిక్ కరగదు అనే అంశంపై ఈరోజు మనం ఈ చర్చా కార్యక్రమంలో చర్చించుకున్నాము. మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ జలగం తిరుపతిరావు గారు, అంచల్ హాస్పిటల్, నిజామాబాద్. సార్, మీ విలువైన సమయాన్ని మరియు చక్కని ఆ సలహాలను మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు. నమస్తే.